హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున డెవలపర్స్. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ ఆల్సో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి ఐడియల్ కాలేజ్ దగ్గరలో గోకులంకు దగ్గర వచ్చి అశోక్ నగర్ వస్తుంది. టోటల్ వచ్చి మీకు అశోక్ నగర్, అశోక్ నగర్ ఈ ఏరియాలో 165 గజాలు, 165 గజాలు కన్స్ట్రక్ట్ చేసిన ఈ నార్త్ ఫేసింగ్ హౌస్ 3 BHK. ఒకసారి టోటల్గా హౌస్ మొత్తం చూద్దాం రండి. దీనికి ఎంట్రన్స్ వచ్చి చూడండి, ఎంట్రన్స్ వచ్చి ఫుల్ టేక్వుడ్ వస్తుంది. టేక్వుడ్ ఫ్రేమ్ కూడా ఇది, టేక్వుడ్ ఫ్రేమ్ అండ్ ఐరన్ గ్రిల్స్. టోటల్ వచ్చి మీకు ఈ ఈ టోటల్ ఈ డోర్ గురించి కూడా మీకు క్లియర్గా ఒక ఇమేజ్ చూపిస్తాను. పక్కింట్లో కట్టారు, ఇది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా ఓన్లీ 20 డేస్లో మొత్తం ఫుల్ హౌస్ కంప్లీట్ అయిపోతుంది. కింద పార్కింగ్ టైల్ చూడండి, మొత్తం కింద నుంచి డైరెక్ట్గా కారు, ఎస్యూవీ కార్ అయినా సరే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రండి ఒకసారి హాల్ చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు కదండి, ఇది నార్త్ ఫేసింగ్, 30x50 సైజు గల ఈ నార్త్ ఫేసింగ్ హౌస్, 3 BHK హౌస్ అండి. ప్రైమ్ లొకేషన్ వచ్చి మీకు అశోక్ నగర్ వస్తుందండి. ఈ అశోక్ నగర్లో ఈ హౌస్ ఈ ఏరియాలో గజింగ్ కాస్ట్ వచ్చి 45,000 ఉందండి. సో దాన్ని బట్టి మీరు ఈ హౌస్ ఒకసారి చూడండి. 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అండి, మొత్తం టైల్స్ అన్నీ కూడా కంపెనీవే వాడారు. ఈ మీకు ఇది వచ్చేటప్పటికి 12x17 సైజ్ వస్తుంది హాలు. మీకు టోటల్ ఫ్రేమ్స్ కూడా గ్రైనైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. ఈ టోటల్ మీకు గ్రైనైట్ ఫ్రేమ్స్ ఇచ్చారని చెప్పాను కదండి. చూసారా, ఇది నార్త్ గుమ్మం, మీకు ఫేసింగ్ వచ్చే సింహద్వారం నార్త్ వస్తుంది అండ్ వాస్తుపూర్వంగా ఇది ఈస్ట్, నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్నాయండి. కావలసిన వారు నార్త్ వాడుకోవచ్చు, ఈస్ట్ వాస్తు ప్రకారం కావలసిన వాళ్ళు ఈస్ట్ కూడా వాడుకోవచ్చు. సో మీకు టోటల్ హాల్ వచ్చి 12x17 సైజ్ వస్తుంది హాలు. నెక్స్ట్ దేవుడు గది చూడండి, పూజా మందిరం అంటారు, పూజా మందిరంలో కూడా చూడండి చాలా నీట్గా వైట్ టైల్స్ వేశారు. తర్వాత గోల్డెన్ స్ట్రిప్ ఇచ్చారు, చూసారా మీకు ఇక్కడ గోల్డెన్ స్ట్రిప్, ఇది కూడా టైలే, చూడడానికి చాలా ప్రైమరీ లుక్ వస్తుంది. ఇది చాలా మంచి గ్లాసీ ఫినిష్ లుక్. ఇక్కడ ఇది కూడా టైల్ ఇచ్చారు మీకు. ఇక్కడ ఇక్కడ చూసేపాటికి ఈ ఫ్రేమ్ అంతా వైట్ కబోర్డ్కి సంబంధించింది, వైట్ వుడ్ వర్క్ వస్తుంది. ఇదంటే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ వస్తుందండి. ఇది కూడా మన పూజా మందిరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చూసారా మీకు ఇక్కడ వరకు ఇది అంతా డైనింగ్ పెట్టుకోవచ్చు, ఇదంతా కిచెన్. అండ్ మళ్ళీ మీకు మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడు మన కిచెన్ ఉంది ఇక్కడ, మనం పార్టీషన్ చేస్తాం, ఇక్కడ వుడ్ వర్క్ చేస్తాం. చాలామంది ఇళ్ళల్లో ఏం చేస్తారండి, అక్కడి నుంచి మేడ్ ఉంటారు కదా పనిచేసేవాళ్ళు, లోపల నుంచి ఇలా రాకుండా సందు, చూసారా 4 అడుగుల సందు చూడండి ఒకసారి, ఈ సందు చూడండి ఇలాగ, ఇదంతా 4 అడుగుల సందు. ఇప్పుడు పని హోమ్ మేడ్ పని మనిషి ఉన్నారు కదండి, వాళ్ళు హాల్లోంచి పూజా మందిరంలోంచి రాకుండా ఇక్కడ గుమ్మం ఇచ్చారు. ఇది ఎంత బాగుందండి, చాలామంది ఇండివిజువల్ హౌస్లో ఇదే కావాలంటారు, పని మనిషి లేకుండా ఇదే కావాలంటారు. సో ఇది ఏంటంటే ఇలా ఉంది చూడండి, ఇదంతా ఇలా ఇక్కడ ఇక్కడ నుంచి పని మనిషి వస్తుంది, మీకు ఇక్కడ సింక్ దగ్గర వాష్ చేసేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. అంటే మనం హాల్లోకి కానీ బెడ్రూమ్ సైడ్ నుంచి కానీ రావడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. సో ఇది ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్దాం, అంటే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, టోటల్ ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 12x12 సైజ్ అండి, ఇదంతా 12x12 సైజ్. నెక్స్ట్ 5x12 సైజ్ బాత్రూమ్ వస్తుంది. ఒకసారి బాత్రూమ్ చూపించండి, ఈ టైల్స్ వాల్ టైల్స్ కానీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. బాత్రూమ్ అయితే మాత్రం లోపలి వరకు 12x12 సైజ్ అండి, పొడవు వెడల్పు వచ్చి మీకు 5 వస్తుంది బాత్రూమ్. చూడండి అంత బాగుంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అంటే మనకు అవసరం లేకపోయినా ఈ హౌస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ కొలీగ్స్కి ఎవరికైనా సరే అవసరం పడవచ్చు. అంటే ఈ లొకేషన్ మంచిది కాబట్టి అండి, కాకినాడ సరౌండింగ్ అడుగుతున్నారు, కానీ ఇది సిటీ లిమిట్స్లో గోకులం ఉంది, పక్కనే మన ఈ ఇంటికి పక్కనే గోకులం ఉంది, ఎదురుకుంటూ ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అండ్ నెక్స్ట్ కర్ణంగారు జంక్షన్ దగ్గర, కమలవీర్ కూడా చాలా దగ్గర, అండ్ విశాల్ మార్ట్ పక్కనే మన ఇల్లు ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. హాల్లోంచి వస్తే ఫస్ట్ అది మీరు మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా, హాల్లోంచి రాగానే సెకండ్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్ వచ్చి 12x11, ఒక బెడ్రూమ్కి ఒక బెడ్రూమ్కి ఒక అడుగు తేడా అంతేనండి. 3 BHK వచ్చింది, ఇది 12x11 ఫేసింగ్. చూడండి ఒకసారి మీరు ప్రతిదానికి కబోర్డ్ సిమెంట్ ఫ్లాంక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మీకు ఈ సిమెంట్ ఫ్లాంక్స్ ఇచ్చారు కదండి, ఈ సిమెంట్ ఫ్లాంక్స్ ఇదంతా వుడ్ వర్క్ వస్తుందండి మీకు. టోటల్ మనకి ఈ హౌస్ అంతా వుడ్ వర్క్ ఉంటుంది, కంప్లీట్ వుడ్ వర్క్ ఇస్తారు.
మోర్ ఓవర్ ఎల్ఈడి లైట్స్, స్ట్రిప్ లైట్స్ మొత్తం అన్నీ వస్తాయండి. అంటే ఇంకో 20 డేస్ తర్వాత టోటల్ రివ్యూ మీకు మళ్ళీ చూపిస్తాను. అంటే మొత్తం హౌస్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు వీడియో తీస్తాను అన్నమాట. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ కూడా వెళ్దాం, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేటప్పటికి 12x10 సైజు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. టోటల్ ఇది అన్నిటికీ కూడా కబోర్డ్స్ వస్తాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పైన స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు చూడండి. మీరు హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ కొత్త ఇంటికి గృహప్రవేశం చేసుకునేటప్పుడు పాత ఇంట్లో కొంచెం మనకు అవసరం ఉంటాయి కానీ బయటకు కనబడకూడదు అన్నట్టున్న సామాన్లు అన్నీ కూడా అటకెక్కించుకోవచ్చు. ఓకే, ఈ ఏరియా కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి. కావాల్సిన వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్ నా నెంబరే అది, వేరే వాళ్ళు ఎవరికి ఎవరి నెంబర్ కూడా కాదు. మీరు కాల్ చేస్తే మా వాళ్ళు నేను కానీ మా బ్రదర్ కానీ వచ్చి మీకు హౌస్ చూపిస్తారు దగ్గరుండి. ఓకే అండి, ఇదండి ఈ లొకే. ఇందులో 165 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ టోటల్ హౌస్, 3BHK హౌస్ యొక్క విషయాలు మొత్తం క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా మర్చిపోతే ఈ విషయాలు నేను ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నేను క్లియర్గా చెప్తాను. లేదంటే మీరు విజిట్కి రండి, ఒకసారి విజిట్కి వస్తే నేను ఇదంతా క్లియర్గా చూపిస్తాను. అయితే దీనికి ప్రైసింగ్ వచ్చేవాడికి ఇది ప్రైమ్ లొకేషన్, ఈ ఏరియాలో గజం 45,000 నడుస్తుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఈ ఇంటికి పెట్టిన పెట్టుబడి ఇవన్నీ చూసుకుంటే ఓనరు బిల్డర్ చాలా మంచి ఆయనండి. కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి నేను చూస్తున్నాను ఈ ఇల్లు. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్కెల్టన్ వీడియో, స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన వీడియో మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మంది. దాని ప్రకారం నేను చూశాను కాబట్టి మోర్ ఓవర్ ఈ హౌస్ అంత బాగుంటుంది. సో దీని ప్రైసింగ్ విషయానికి వస్తే ఓనర్ గారు 20 లక్షలు చెప్తున్నారు. 165 గజాలు కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ 1 ఇయర్ 20 లాక్స్ చెప్తున్నారండి. నెగోషియేషన్ మీకు వచ్చి చూసుకోండి, నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఏరియాని బట్టి ఉంటుందండి, మెయిన్ ఏరియా లొకేషన్ అలాంటిది కాబట్టి ఇక్కడ ప్రైసింగ్ కూడా ఆ విధంగానే ఉంటుంది. 1 కోటి రూపాయలు 1 కోటి 20 లక్షలు అని నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. ఒకవేళ మీకు నచ్చితే చూడండి. వాళ్ళు ఓనర్ చెప్పిందే కదండి, మేము చెప్తాం. మేము ఓన్గా ఏమీ కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు ఏం పెట్టట్లేదు, వాళ్ళు చెప్పినయే మీకు చెప్తున్నాం. మీకు నచ్చింది అనుకోండి, మీరు ఆయన కలిపి మాట్లాడుకోండి అండి. తర్వాత విషయాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.